మహారాష్ట్ర నీళ్లు ప్లస్ అవన్నీ గేట్లు ఎత్తేసారు వాళ్ళు. దానితో మనకు మధ్యాహ్నం వరకు ఇంకా పెరిగే అవకాశం. నైట్ తిరిగినా మేము ఇదంతా వర్గ ప్రజలకు, ములుగు జిల్లా ప్రజలకు అందరికి పేరు పేరున నమస్కారాలు. దాదాపుగా గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా ప్రతి ఊర్లో ఉన్నటువంటి వాగు వంకలు పొంగిపొర్లి ఇవాళ బయట సమాజంతో సంబంధాలు లేకుండా పోతున్నటువంటి అనేక గ్రామాలు మన ములుగు జిల్లాలో, ములుగు నియోజకవర్గంలో ఉన్నది. ముఖ్యంగా మిగతా వాళ్లకు మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఈ ఫ్లడ్ తోటి మనకు ఈ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే గోదావరి ప్రవహించే ప్రాంతం ములుగు నియోజకవర్గం. ఈ ములుగు నియోజకవర్గంలో దాదాపుగా మనకు దేవాదుల నుంచి ఏకే మల్లారం, అదినపల్లి మల్లారం వరకు 100 కిలోమీటర్లు మనకు అనేక గ్రామాలున్నాయి. గోదావరి ప్రవహిస్తా ఉంది. ఈరోజు కాళేశ్వరం గేట్లు, అదేవిధంగా మహారాష్ట్రలో కూర్చున్నటువంటి వర్షాలు, మేడిగడ్డ ఈ రకంగా తీసేయడంతో దాదాపుగా రాత్రి మనకు వచ్చినటువంటి సమాచారం 960,000 క్యూసిక్ వాటర్లు నీళ్లు బయటకు వచ్చినాయి అనేది చెప్తా ఉన్నారు. ఆ యొక్క వరద ఉధృతి ఇప్పుడు మనకు కనబడతా ఉంది, పెరుగుతా ఉంది. రాత్రి అంతా కూడా మనం ఇక్కడ ఉండి అందరూ కలెక్టర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే అటెండర్ వరకు, ఇక్కడ డిపిఓ గారు ఉన్నారు, మా జిల్లా డిపిఓ గారు, వాళ్ళ మన మందపేట పుష్కర్ ఘాటు, అదేవిధంగా ఇక్కడ మల్లూరు గౌరారం వాగు ఏదైతే ఉందో, ఇది మొత్తం ఈ వరద ఉధృతి ఇట్లాంటివన్నీ అనేక వాగులు పోయి గోదావరిలో కలుస్తూ ఉంటాయి. ఇక్కడ పరిశీలించినప్పుడు ఈ పుష్కర ఘాటు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి, రోడ్డు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడటువంటి సబ్జెక్టును కూడా మేము గత అసెంబ్లీలో మాట్లాడినాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. వాస్తవానికి మనకు ఈ వరదలు వచ్చినప్పుడు ఎంత కష్టం ఉంటుంది అనేది సమాజం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎస్పీ గారి కాడ నుంచి హోంగార్డ్ వరకు, ఆ కలెక్టర్ గారి నుంచి అటెండర్ వరకు అందరు అధికారులు ఎక్కడోళ్ళక్కడ పనిచేస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా యూత్ కూడా రాత్రి మంగపేటలో మరి యూత్ పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి ఇల్లులు తిరిగి అందరినీ అప్రమత్తం చేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చినాము, కానీ ఇప్పుడు వర్షం పడుతుంది ఒక దిక్కు, మళ్ళీ గోదావరి ఉన్నారు వాళ్ళు అక్కడ నిండడంతో. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితులలో ప్రజలు ధైర్యంగా ఉండాలి. యూత్, అధికారులు, సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు అందరూ కూడా ఎదుటివారు ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకునే విధంగా చేయితనివ్వాలి, కాపాడాలి, అప్రమత్తం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ములుగు నియోజకవర్గంలో గోదావరితో పాటు ప్రతి ఊరుకు ఒక వాగు ఉంది. ఆ వాగులు మొత్తం కూడా వాటర్ వచ్చేసి ప్రతి ఊరు జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏం కాదులే అనుకో, వరద అంటేనే అట్లొచ్చి ఇట్లా కొట్టుకుపోతుంది. వరద అంటేనే దాని యొక్క పేరే అది. కాబట్టి ఆ వరదలో ఎంతమందిని కొట్టుకుపోతామో, ఏమవుతామో తెలియదు. ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. దయచేసి మనం ప్రాణాలను ఫస్ట్ కాపాడుకోవాలి, తర్వాత మనం బ్రతుకుంటే ఏదైనా సంపాదించుకోగలుగుతాం, ఏదైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి జిల్లా యంత్రాంగానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి నుంచి కలెక్టర్ గారు, డిపిఓ గారు, ఎస్పీ గారు, ఇద్దరు డిఎస్పీలు, ఆర్డీఓ, అదేవిధంగా ఇంకా ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, రకరకాల అదేవిధంగా సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ మనకు కన్నాయగూడ నుంచి మొదలు పెడితే అకినపల్లి మల్లారం వరకు, తుపాలగూడెం ప్రాంతం నుంచి ఎక్కడోళ్ళక్కడ సెక్టోరియల్ ఆఫీసర్స్ కూడా నియమించి కలెక్టర్ గారు మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రులు కూడా నిన్న మాతో మాట్లాడినారు. ఇవాళ పొద్దున కూడా ఎర్రవెల్లి దయాకర్ రావు గారు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీద వారు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు మనం బతుకుండాలి, రేపు మన కరకట్టం సాధించుకోవడం కోసం అందరం కృషి చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దయచేసి అందరు ఎక్కడోళ్ళక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగితే మాకు ఫోన్లు చేయండి, లేదా సంబంధిత అధికారులకు చెప్పండి, మెసేజ్లు పెట్టండి, మా అక్కడికక్కడ వెంటనే ఏదన్నా మనము రక్షించుకునే విధంగా చర్యలు తీసుకుందామని అందరికి తెలియజేస్తా ఉన్నాం. అందరూ హెల్ప్ లైన్ సెంటర్ కూడా అందరం అంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. కాబట్టి
ఎక్కడోళ్ళు అక్కడ కూడా, ఇప్పుడు మనకు ఎస్ఐ గారు ఒక హెల్ప్ లైన్ సెంటర్ లాగా, అట్లా కూడా పోలీస్ అధికారులతో ఒకటి, తర్వాత కలెక్టర్ గారుతో ఒకటి, అవి కూడా మానిటరింగ్, అవి కూడా ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. ఏదున్నా మనకు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి అందరం వాట్సాప్లలో కూడా మ్యాటర్ పాస్ చేసుకుంటే తొందరగా వెంటనే అక్కడికి వచ్చి రక్షించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా అప్రమత్తంగానే ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా ఉండకూడదు అని అందరినీ కోరుకుంటారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.